గుంటూరు జిల్లా సతనపల్లి పట్టణం 13వ వార్డ్ టీడీపీ ప్రచారంలో రాయపాటి సాంబశివరావు కోడలు మమత రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలో మీ భవిష్యత్తు నా బాధ్యత అన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. ఆయన అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారు, ఇంకా చేయడానికి ఏమీ లేవు అనేలా చేశారన్నారు. అభివృద్ది జరగాలి అంటే చంద్రబాబుకు ఓటు వేసి ఆయన్ను సీఎం చేయాలన్నారు. కరపత్రాలు పంచుతూ టీడీపీకి ఓటు వేయాలని ఎంపీగా రాయపాటి సాంబశివరావును, ఎమ్మెల్యేగా కోడెల శివప్రసాదరావును ఓటు వేసి ప్రజలు గెలిపించాలన్నారు. భాగంగా సత్తెనపల్లి 17వ వార్డుకి వచ్చామండి. మనం చూస్తున్నాము ఈ రోజు నాయకుల్లో మీ భవిష్యత్తు నా బాధ్యత అని ఇంకొక నాయకుడు భారతదేశంలోనే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు అయి ఉంటారు. ఆయన ఎలా అయితే నిజంగా మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నారో అలాంటి ప్రోగ్రాంలే మనకు ఆల్రెడీ పెట్టున్నారు. ఇంకొక పార్టీ ఏదన్నా రూలింగ్లోకి వస్తే కూడా ఇంకా చెయ్యటానికి ఏం మిగిలినన్ని ప్రోగ్రాములు పెట్టారండి. వితంతువుల పెన్షను, వృద్ధాప్య పెన్షను, పెళ్లి కానుకలు, ఈ ప్రాబ్లమ్ని ఆయన సొల్యూషన్ చూపించలేదు అనే ప్రాబ్లం ఒక్కటి కూడా లేదండి. అహర్నిశలు కష్టపడుతూ 5 సంవత్సరాలుగా 365 రోజులు 18 గంటలు పనిచేసే ఏకైక చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి మనం గౌరవించాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రపంచ దేశ పటంలో అసలు తెలుగుదేశం, తెలుగు, ఆంధ్రప్రదేశ్ అనేది ఎవరైనా చాట చెప్పారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ప్రీవియస్గా మనం ఎప్పుడైనా సౌత్ అనగానే మద్రాసీలా మద్రాసీలా అనేవాళ్ళు, ఇవాళ మనం గర్వంగా ఆంధ్రప్రదేశ్ అండ్ 5 సంవత్సరాల్లో మనం దీన్ని గ్యారంటీగా స్వర్ణాంధ్రప్రదేశ్గా చూస్తామన్న నమ్మకం మాకుంది. సో చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవటం మన కర్తవ్యం. అలాగా మనకి స్టేట్లో కూడా లోకల్గా కూడా లీడర్స్ కావాలి కాబట్టి ఎమ్మెల్యేగా కోడెల శివప్రసాద్ గారిని, ఎంపీగా మా మామగారిని మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. ఆయన గత 40 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉండి ప్రతిదీ అంటే మన ఏం అవసరమో ప్రజానీకానికి దాని ప్రతిదానికి ఆయనకు పాటుపడుతూనే ఉన్నారు. సో మా ఆయన వయసు రీత్యా కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి తప్పకుండా మా మామగారికి ఓటేసి, కోడెల శివప్రసాద్ గారికి ఓటేసి, సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేసి మనం ఘన విజయం ఇచ్చి ఇది మన కర్తవ్యం కాబట్టి మనం ఆయనకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి. అందరికీ ధన్యవాదాలు.